Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం రెండు ప్రాంతీయ పార్టీలే ఈ రెండు పార్టీలకు సమదూరాన్ని పాటిస్తూ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి అన్నదే భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి యొక్క ఉద్దేశం లక్ష్యం సో ఖచ్చితంగా ఆ దిశగా మేము చేసేటువంటి ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశీర్వదిస్తారని మాకు పూర్తిగా నమ్మకం ఉన్నది ఎందుకంటే అభివృద్ధిని ఆధారంగా చేసుకుని మరి కుటుంబ రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ సో కాబట్టి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికి భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉండబోతుంది అన్నది మరి రాష్ట్ర రాజకీయాలు పరిశీలించిన వారి అందరి ఎవరికైనా సామాన్య ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమవుతోంది ఇక చాలా మంది రాష్ట్రంలో అవకాశం ఎక్కడ ఉన్నది శూన్యత ఎక్కడ ఉన్నది అని చాలా పొరపాటు పడుతున్నారు ఏ పార్టీ తగ్గితే బీజేపీకి అవకాశాలు ఉంటాయన్న విశ్లేషణలు మొదలయ్యాయి భారతీయ జనతా పార్టీ ఎవరి వల్లనో వచ్చే శూన్యతని భర్తీ చేసే పార్టీ కాదు మా అంతట మేమే ఒక శక్తిలాగా ఎదగటం వలన ఇతరులు తగ్గాల్సింది తప్పితే వారెవరో తగ్గితే మేము పెరగాలన్న ఆలోచనలో మేము ఉండం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఉత్తరప్రదేశ్ రాజకీయాలు లాగానే భవిష్యత్తులో మారబోతున్నాయి అన్నది మాకున్నటువంటి స్పష్టమైన లక్ష్యం అక్కడ కూడా రెండు ప్రాంతీయ పార్టీలు ఒకరి తర్వాత ఒకరు అధికారంలోకి వస్తూ సమాజ్వాదీ పార్టీ అని బహుజన్ సమాజ్ పార్టీ అని ఇటువంటి పోకడ్లే ఈ ప్రాంతీయ పార్టీలకు ఏ పోకడ్లు ఉన్నాయో ఇవే పోకడ్లు ఉత్తరప్రదేశ్లో కూడా కనిపించేవి 2013 సంవత్సరంలో మేము ఉత్తరప్రదేశ్లో ప్రధాన రాజకీయ పక్షంగా ఎదుగుతాము అధికారానికి మేమే ప్రధాన అధికారంలోకి వస్తామంటే ఎవరు నమ్మేవారు కాదు సో కాబట్టి ఎవరికన్నా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులు వస్తాయా అని అనుమానం ఉంటే 2012లో భారతీయ జనతా పార్టీ పొజిషన్ని 2017లో 2019లో భారతీయ జనతా పార్టీకి ఉన్న పరిస్థితిని మీరు అంచనా వేసుకుంటే ఏ రకంగా కొద్ది సంవత్సరాల్లోనే అక్కడ పూర్తిగా చిత్రం మారిందో మీకు అర్థమవుతుంది సో కాబట్టి ఏదో ఒక పార్టీ తగ్గాలి అది లేదు మేము వస్తే వారు ఖచ్చితంగా తగ్గుతారు ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితులు అవ్వటానికి మాకున్నటువంటి అభివృద్ధి ఎజెండా మాకున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఉన్నటువంటి నాయకత్వ పటిమ దేశ ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మోదీ గారి పట్ల ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవం ప్రాంతీయ పార్టీల పట్ల ప్రజల్లో ఉన్నటువంటి ఎంతోకింతో ప్రజలకు ఉన్నటువంటి తక్కువ భావం ఎందుకంటే వారు రాజ్య ప్రాంతీయ పార్టీలు అన్నవి కుటుంబ పార్టీలుగా మిగిలినాయి రాష్ట్రంలో మన రాష్ట్రంలో అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా ఎలాగైతే ములాయం సింగ్ గారు సైకిల్ తొక్కలేక ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి పక్కకు వచ్చారో మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా దాదాపుగా రాజకీయాలకు కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది క్రియాశీల రాజకీయాల నుంచి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా పక్కకెళ్లిపోయినట్టే 6 నెలల్లో అప్పుడప్పుడు కనిపించేటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రం పట్ల రోజు ప్రస్తావించే వారు వెళ్లి హైదరాబాద్ లో నివసించడం ఏంటో మాకైతే అర్థం కాదు ఆయన ఎంత నేను జాతీయ అధ్యక్షుడిని చెప్పుకున్నప్పటికీ వారిది ఆంధ్రప్రదేశ్ లోనే మరి సహప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన హైదరాబాద్ కు పరిమితమై రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు సో కాబట్టి ఆయన భవిష్యత్తుని గమనించినట్టున్నారు క్రియాశీల రాజకీయాల నుంచి దాదాపుగా చంద్రబాబు తప్పించుకున్నట్లే పక్కకు వెళ్ళినట్టే ఇక ఆయన కుమారుడు అధికారంలోకి వస్తే ఆయన కుమారుడు పార్టీ పగ్గాలు చేపడతారనుకుంటే ఆయన్ను చూసిన వారి పార్టీలో వారు కూడా రాహుల్ గాంధీని చూసి కాంగ్రెస్ పార్టీలో ఎలా అయితే యువ నాయకులు దూరం అవుతున్నారో ఎలాగైతే జ్యోతిరాదిత్య సింధియా
మరి వంటి అద్భుతమైన పటిమ కలిగిన యువ నాయకులు ఆ పార్టీని వదిలి ఏ రకంగా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలో చేరారో దేశమంతా చూశారు. అలాగే పైలట్ లాంటి వారు కూడా కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిపోవటం మనం చూస్తున్నాము. టెక్నికల్ గా పార్టీలో ఆయన ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ కు దాదాపుగా గుడ్ బై చెప్పిన పరిస్థితే మనకు రాజస్థాన్ లో కూడా కనిపిస్తోంది. సో కాబట్టి తెలుగుదేశం పార్టీ అక్కడ ఉత్తరప్రదేశ్ లోనూ సమాజ్వాదీ పార్టీ గుర్తు సైకిలే, ఇక్కడ సైకిలే. అక్కడ ఎట్లా అయితే ములాయం సింగ్ యాదవ్ గారు పక్కకు వచ్చారో ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ దొక్కేటువంటి ఆయన ఓపిక కనపడటం లేదు. సో ఇవన్నీ చూసిన ప్రాంతీయ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్రియాశీలకంగా పనిచేసేటువంటి నాయకులు కావాలి, అభివృద్ధి ఆధారంగా పనిచేసేటువంటి రాజకీయ పార్టీ కావాలి, అంతేగాని స్వార్థ లాభాల కోసం పనిచేసేటువంటి ప్రాంతీయ పార్టీలతో మరి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ గా బంగారు ఆంధ్రప్రదేశ్ గా అవతరించే అవకాశం లేదు అని వారు దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. సో ఈ రోజున భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో పెద్ద శక్తిగా లేదు అన్నది వాస్తవం, అది అందరికీ తెలిసిందే. కానీ రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో మేం చెప్పింది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా త్రిపురలో భారతీయ జనతా పార్టీ 1% నుంచి అధికారంలోకి వచ్చింది. ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్ర వ్యవహారాలు మరి సంవత్సరాల పాటు చూసి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి సునీల్ దేవధర్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చూస్తున్నారు. మరి 1% నుంచి 40%కి 50%కి ఎలా ఎదగాలి అన్నది భారతీయ జనతా పార్టీకి తెలిసిన మరి ఆల్రెడీ ప్రాక్టీస్ చేసినటువంటి ఒక కళ. ఇది ప్రజలకు చేరువవటం ద్వారా చేసేది తప్పితే మరొక విధంగా చేసేది కాదు. మేము ఎవరిని రాజకీయంగా మేము ఎవరిని కిందకు దోసి ఎవరిని మోసం చేసి అధికారంలోకి వచ్చే ఆస్కారం కానీ అవసరం కానీ అవకాశం కానీ లేదు. మేము తప్పనిసరిగా ప్రజలకు చేరువై ఒక ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగి అధికారంలోకి రావాలి అన్నది మా యోచన. సో దానికి కాబోయే యూపీనే ఆంధ్రప్రదేశ్, ఏపీలో కూడా మరో యూపీ చూస్తారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ